సమైక్య రాష్ట్ర ఉద్యమ వీర వనితలకి నా నమస్కారం. సమైక్య రాష్ట్ర ఉద్యమ వీరులందరికీ నా నమస్కారం. విద్యార్థిని విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఇతరులారా, మిమ్మల్ందరినీ చూడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీరు ఇన్ని రోజులుగా, దాదాపుగా 50 రోజులుగా మీరు ఇంత పెద్ద ముఖాలలో కనపడుతున్నటువంటి పట్టుదల, మీ కళ్ళల్లో గోచరిస్తున్నటువంటి దీక్ష చూసి ఈ రాష్ట్రాన్ని ఏ శక్తి విభజించలేదు అనే విశ్వాసం నాకు కలుగుతుంది. మిత్రులారా, నేను ఒకటి రెండు విషయాలు మీకు మనవి చేసుకుందాం ఇక్కడికి వచ్చాను. అయితే నేను నాకు ఉన్నటువంటి, నా మనసులో ఉన్నటువంటి విషయాలు మీకు చెప్పే ముందు మీ నుంచి నేను ఒకటి రెండు విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నా. చెప్తారా? కానీ మీరు చెప్పేటటువంటి సమాధానం కొంచెం గట్టిగా చెప్పాలి, నాకు వినపడాలి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వినపడాలి, హైదరాబాద్ వినపడాలి, హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫారం మోషన్ ఎక్కడికి వినపడాలి, ఢిల్లీ వినపడాలి. నేను అడిగేటువంటి ప్రశ్నలు చాలా చిన్న ప్రశ్న. నాకు మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ రాష్ట్రం ఎవరిది? ఈ రాష్ట్రం సోనియా గాంధీగా కాదా? పోనీ రాష్ట్రం చిదంబరం గారిగా కాదా? పోనీ దిగ్విజయ సింగ్ గారుగా, దిగ్విజయ సింగ్ గారు కూడా కాదా? తెలుగు జాతి జోడికి ఎందుకు వచ్చింది అడిగాను.
వెస్ట్ బెంగాల్ లో అనేక సంవత్సరాలుగా గోర్ఖాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రంగా చేయమని ఒక ఉద్యమం జరుగుతూ ఉంటే ఈ నకిలీ గాంధీ ఇటలీ గాంధీ వెస్ట్ బెంగాల్ కి జోలికి వెళ్ళలేదు, తెలుగు జాతి జోలికి ఎందుకు వచ్చింది అని నేను అడిగాను మిత్రులారా. కర్ణాటకలో కొంగు ల్యాండ్ కావాలి అనే ఒక డిమాండ్ ఎన్నో సంవత్సరాలుగా ఉంటే కర్ణాటక జోలికి వెళ్ళిందా మిత్రులారా? తమిళనాడులో దక్షిణ తమిళనాడు వేడి చేయాలి, కొత్త రాష్ట్రం కావాలి అనేటువంటి డిమాండ్ ఉంటే తమిళనాడు జోలికి వెళ్ళిందా? గుజరాత్ లో సౌరాష్ట్రని కచ్ ని ప్రత్యేక రాష్ట్రంగా కావాలి అనేటువంటి డిమాండ్ ఉన్నా కూడా గుజరాత్ జోలికి వెళ్ళిందా మిత్రులారా? నేను అడిగాను ఇన్ని రాష్ట్రాలలో ఇన్ని రకాలైనటువంటి డిమాండ్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షాత్తు శాసనసభలో ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలు చేయాలని అధికారికంగా ఒక తీర్మానం చేసి ఢిల్లీకి పంపితే ఢిల్లీలో ఉన్నటువంటి త్వరలో తొలిసార్లు ఉత్తరప్రదేశ్ జోలికి వెళ్ళారా మిత్రులారా? మరి ఏ రాష్ట్రం జోలికి వెళ్లకుండా తెలుగు జాతి జోలికి ఎందుకు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ జోలికి ఎందుకు వచ్చారు, తెలుగు ప్రజల జోలికి ఎందుకు వచ్చారు అని నేను నా మిత్రుడిని అడిగాను. ఆయన నాకు ఒక విషయం చెప్పారు మిత్రులారా, చాలా ముఖ్యమైనటువంటి విషయం. కానీ ఈ విషయం చెప్పిన ఆయన ఏం చెప్పారు అంటే ఒక షరతు పెట్టారు, ఒక నిబంధన పెట్టారు. ఆయన ఏం చెప్పారంటే ఈ విషయం రహస్యంగా ఉంచాలి ప్రభాకర్ గారు, మీరు ఎవరితోనూ చెప్పకూడదు అని అన్నారు. కానీ నేను ఆయన్ని రిక్వెస్ట్ చేశాను, ఆయన ఏమన్నానంటే నేను నాకు కావలసినటువంటి వాళ్ళకి నా ఆత్మీయులకి నేను చెప్పుకుంటాను అన్నారు. ఆయన సరే అన్నారు, మీ అందరూ నా ఆత్మీయులు నా మిత్రులు నాకు కావలసినటువంటి వారు కాబట్టి నేను మీకు ఆ విషయం చెప్తాను మిత్రులారా, మీరు కూడా ఇది మీ మనసులోనే ఉంచుకోవాలి. నేను మీ ఆత్మీయులకు చెప్పుకోను మిత్రులారా. నా స్నేహితుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన బాగా విషయం తెలిసినటువంటి ఆయన ఏం చెప్పారంటే ఈ నకిలీ దొరసారి నకిలీ గాంధీ ఇటలీ గాంధీ ఈ కాంగ్రెస్ నాయకులు పైన ఉన్నటువంటి వారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఢిల్లీలో ఉన్నటువంటి వారు వీరందరూ కలిసి కుట్రలు చేశారు కదా, ఎందుకు కేవలం ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే చేశారు అని అంటే వీరందరూ మీ ఎంపీని సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు ఆయన ప్రజలు చూస్తూ ఉంటారు, మీ కేంద్ర మంత్రులు ఇంకా తరచుగా చూస్తూ ఉంటారు, మీ రాష్ట్ర మంత్రులు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, మీ రాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత వీళ్ళలాగే తెలుగు ప్రజలు కూడా వాజమ్మలు తద్దమ్మలు చేతకాని వాళ్ళు చేతులు తెలుగు జాతి మీద మాత్రమే పట్టాలని చెప్పారు మిత్రులారా. ఇవాళ మనం ఇక్కడ నుంచి ఇవాళ ఎస్కోట్ నుంచి మనందరం కూడా ఒకే గర్జన చేయాలి, తెలుగు ప్రజలు వాజమ్మలు కాదు, దత్తమ్మలు కాదు, చేతగాని వాళ్ళు కాదు, చేతులు ముడుచు కూర్చోరు, తిరగబడతారు అనేటువంటి మాట మనం చెప్పాలి మిత్రులారా. చెప్పాలంటే ఏమిటో తిరగబడదు అంటే ఏమిటో మనకి అల్లూరి సీతారామరావు నేర్పించారు మిత్రులారా. కూర్చున్నటువంటి దొరసాలు మా రాష్ట్రం జోలికి రావద్దు అనేటటువంటి మనం చెప్పి తీరాలి మిత్రులారా. మిత్రులారా మన అందరం కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చాం, మన వ్యాపారాలు మానుకున్నాం, మన ఉద్యోగాలు మానుకున్నాం, మన కష్టం తిప్పుకోవడం లేదు, మన తరగతి గది నుంచి బయటకు వచ్చాం, మన పాఠశాలను మన కళాశాలను మూసేస్తున్నాం, మన పొలాలను పెరగడం లేదు. ఇన్నాళ్ళు మన రోడ్డు మీదకి రాలేదు, వచ్చామా? ఎందుకు రాలేదంటే మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు మన రాష్ట్ర మంత్రులు మన కేంద్ర మంత్రులు మన రాష్ట్ర ఐక్యతని కాపాడుతారని మనం నమ్మాం. కనబడలేదు
ఎప్పుడూ ఒక సామెతలు మీ ఊళ్ళో ఉండాలి తెలియదు కానీ ఎక్కడైనా బాగుంది మాత్రం బాగుంటారు. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమయానికి విషయానికి వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్యత కాపాడేటువంటి బాధ్యత విద్యార్థుల మీద కొంతమంది నచ్చకపోవచ్చు కానీ ఈ మాట మీకు చెప్పి తీరాలని ఇక్కడికి వచ్చారు. మిత్రులారా, మనందరం కూడా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు మాకు ద్రోహం చేశారు, తెలుగు జాతి ఐక్యత ఎదుర్కొనిపరిచారు, మా నమ్మకాన్ని దమ్ము చేశారు. మన గురించి మన రాజకీయ నాయకులు ఏమంటున్నారు అనుకుంటున్నారు మీకు తెలుసా? తెలియదు కదా, చెప్పనా? ఇది కూడా ఒక రహస్యమే. మనందరం మన రాజకీయ నాయకులు మన రాజకీయ పార్టీలు మన ఎమ్మెల్యేలు మా ఎంపీలు మన మంత్రులు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు నా నమ్మకాన్ని రమ్ము చేశారు అని అనుకుంటూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ విద్యార్థులు మీ ఉపాధ్యాయులు మీ ఎన్జిఓలు మీ ఆర్టీసీ కార్మికులు ఈ వైద్యులు ఈ న్యాయవాదులు ఈ మహిళలు వీళ్ళందరూ నెల్లాలు చేస్తారు, రెండు చేస్తారు, నాలుగు నెలలు చేస్తారు. ఆ తర్వాత వీళ్ళ కాళ్ళు అవుతాయి, ఆ తర్వాత వీళ్ళ కాళ్ళు లాగి వీళ్ళ మీరు తరగతులకు వెళ్తారు, మీరు పాఠశాలకు వెళ్తారు, మీరు కార్యాలయానికి వెళ్తారు, మీరు పొలాలకు వెళ్తారు, మీరు కోట్లకు వెళ్తారు, మీరు షాపులు వెళ్ళి తెచ్చుకుంటారు. అప్పుడు మన